నేను ఈరోజు రేగి పండ్లతో పచ్చడి చేసి చూపిస్తున్నానండి. రేగి పండ్లు, పచ్చిమిర్చి, కొంచెం బెల్లం, ఉప్పు, మెంతిపిండి వేసుకొని మనం నూరుకోవాలండి. కావాలంటే మీరు బెల్లాన్ని తీసివేయచ్చు, బెల్లం ఇష్టం లేకపోతే, తీపి ఇష్టం లేకపోతే, కానీ కలిస్తేనే బాగుంటుందండి. నేను పచ్చిగానే తీసుకుంటున్నాను పచ్చిమిర్చి. కావాలంటే కాస్త నూనెలో మగ్గించి తీసుకోవచ్చు. వీటిని ఇప్పుడు మనం రోట్లో నూరుకుందామండి. పచ్చిమిర్చి, కొంచెం బెల్లము, సరిపడ ఉప్పు, చిటికెడు మెంతిపిండి, చిటికెడు ఇంగువ తీసుకొని నేను నూరుతున్నానండి. ముందు వీటిని మెత్తగా నూరుకున్నాక అప్పుడు రేగి పండు మనం యాడ్ చేయాలి. నలిగాక మనం ఒకటి కానీ రెండు కానీ అట్లాగా యాడ్ చేసుకుంటూ రేగి పండ్లు జాగ్రత్తగా దంచుకోవాలండి. ఎందుకంటే గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు మనం తీసేసేయాలి. ఈ విధంగా గింజలు తీసేయాలి. దంచాక ఈ విధంగా మనం రేగి పండ్లు యాడ్ చేసుకుంటూ ఇలాగ దంచుకుంటూ గింజల్ని తీసుకుంటూ పచ్చడి చేసుకోవాలి. కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ వెలిగించి బాండి పెట్టి పోప్ చేశానండి. పోప్లో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, చిటికెడు మెంతిపిండి, చిటికెడు పసుపు వేశాను, మినపప్పు వేశాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. అది చిక్కడుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం నూరుకున్నటువంటి రేగి పండు పచ్చడి అనేది వేస్తాము. బాగా కలుపుకుంటాము. నేను కేవలం 3 టీ స్పూన్స్ నూనె మాత్రమే తీసుకున్నానండి. చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. వెరైటీగా చేసుకోవచ్చు దీన్ని. ఈ విధంగా మన నేను చూపించాను కదండి, గింజలు తీసుకొని నూరేపుడే గింజలు తీసుకొని మనం తయారు చేసుకోవాలి. అప్పుడు తినేప్పుడు చాలా బాగుంటుంది. చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. వర్కింగ్ ఉమెన్కి కూడా బాగా పనికొస్తుందండి. 30 స్పూన్ కనుక వాడకుండా ఉంటే బాక్స్లో కూడా తీసుకుని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. ఇది మాత్రం రోట్లో చేసుకుంటేనే కుదురుతుందండి. గింజలు తీసుకోవాలి కాబట్టి చేసేప్పుడే గింజలు తీసేయాలి. నేను ముందే చూపించాను కదా నూరేపుడు. ఆ విధంగా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది కనుక నచ్చినట్లయితే మా రామయ్య ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ అండి.